నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెచ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో నేను ఒక వాట్సాప్కి వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పవచ్చు. అయితే దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్కి వెళ్ళి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు అప్డేట్ ఏంటిదంటే, ముందు మీరు ప్లేస్టోర్కి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అది బీటా వర్షన్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, నేను ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక మనకు వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అప్డేట్ చేస్తున్నా. ఓకే, డౌన్లోడింగ్ అయితే అవుతుంది. కిందికి వెళ్ళండి మీరు. బీటా వర్షన్ లేకపోతే ఇక్కడ కిందికి వెళ్ళాక ఇక్కడ మీకు బీటా వర్షన్ కావాలా వద్దా అని చూపిస్తుంది. మీరు ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు బీటా వర్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే మనకు ఇక్కడ వాట్సాప్ అనేది ఇప్పుడు ఇన్స్టాలింగ్ అవుతుంది. నాకు బీటా వర్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఈ అప్డేట్ అనేది అవైలబుల్ ఉంది. ఇంకా 3-4 డేస్లో మీకు కూడా ఓకే ఫ్రెండ్స్, నాకు అప్డేట్ అనేది అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక కాంటాక్ట్ అనేది ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక ఇమేజ్ అని ఉంది ఫ్రెండ్స్, దాన్ని నేను డౌన్లోడ్ అనేది చేస్తున్నా. అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇది మనం మొబైల్లో గ్యాలరీ ఉంటుంది ఫ్రెండ్స్, దానిలోకి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది. అయితే దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేశాను కదా ఫ్రెండ్స్. అయితే ఇది నా మొబైల్లో ఇప్పుడు లేదు. అయితే నేను మళ్ళీ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ మనకు ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని చూపెడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మళ్ళీ మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ మన గ్యాలరీలోకి వస్తుంది. ఓకే, మళ్ళీ మన గ్యాలరీ. అయితే మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కామెంట్ షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరిన్ని అప్డేట్ కోసం వేచి చూడండి. ఓకే, బాయ్ బాయ్.